స్పైస్ స్టోరీస్లో ఈరోజు మనము మెత్తాలు దోసకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో డ్రై ఫిష్ లవర్స్ అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ముందుగా ఫిష్కి ఇలా హెడ్స్ని మనము రిమూవ్ చేసేసేయాలి. అన్ని ఫిష్కి హెడ్స్ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ ఫిష్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము వాటర్లో నానపెట్టుకోవాలి. ఈ వాటర్లో నానపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆ ఫిష్లో కొంచెం ఇసుక వస్తుంది. సో అదంతా మనకి క్లియర్గా క్లీన్ చేసినప్పుడు సపరేట్ అయిపోతుంది. అండ్ అలాగే ఫిష్ మీద ఉన్న పలుసులు మనకి నీట్గా క్లియర్ అయిపోతాయి. సో ఇలా నానపెట్టి క్లీన్ చేసేసుకోవాలి ఫిష్ని. ఇప్పుడు పులుసు కోసము ఒక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దానికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. సో ఒక 10 మినిట్స్లో మనకి దోసకాయ మెత్తపడి బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీనికి మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేసేసుకోవాలి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనము రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికి ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే డ్రై ఫిష్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. మనం వేసే ఉప్పు ఓన్లీ దోసకాయలకి అండ్ అలాగే కొంచెం పులుసుకి సరిపోయేట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే కూర చాలా ఉప్పుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము చింతపండు రసాన్ని ఒక 1/2 కప్ వరకు మనం దీంట్లో యాడ్ చేయాలి. ఇలా చింతపండు గుజ్జు బాగా మిక్స్ చేసుకొని దీనికి ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఒక 10-15 మినిట్స్ కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో మీడియం టు లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన దోసకాయ మెత్తాల కూర రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి చాలా టేస్టీగా మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అసలు స్మెల్ ఉండదు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే స్పైస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.